దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదర సహోదరులకు యేసు ప్రభువారి శుభనామంలో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ దేవుని వాక్యం వినడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మంచిదండి, మరి దేవుని వాక్యాన్ని ధ్యానించే ముందు రెండు పుస్తకాలను మీకు నేను పరిచయం చేస్తున్నాను. రెండు పుస్తకాలు కూడా మీకు నేను ఉచితంగా పోస్ట్ ద్వారా పంపిస్తాను. మనకు సమీపముగా ఉన్న దేవుడు, ఇది ఒక పుస్తకం అండి. మనకు సమీపముగా ఉన్న దేవుడు, ఇందులో అనేక ఆత్మీయ సందేశాలు, కొన్ని నిజమైన సంఘటనలు, కథలు వ్రాయబడ్డాయి. రెండవ పుస్తకం 1500 స్తుతులు. ఇది వ్యక్తిగతంగా మనం వ్యక్తిగత ప్రార్థనలో కానివ్వండి, లేక కుటుంబ ప్రార్థనలో కానివ్వండి, సంఘారాధనలో కానివ్వండి, ప్రభువుని స్తుతించడానికి ఆ పుస్తకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి రెండు పుస్తకాలు కూడా మరి ఉచితంగా నేను మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాను. అయితే మీరు మీ చిరునామాని స్పష్టంగా తెలియపరచండి. కొంతమంది స్పష్టంగా తెలియపరచకపోవటం చేత పుస్తకాలు వెనక్కి వచ్చేస్తున్నాయి, తిరిగి పంపిన పుస్తకాలు. కనుక చిరునామా కరెక్ట్గా ఉండాలండి. అది మీరు వాట్సాప్ ద్వారా పంపిస్తే బాగుంటుంది, లేదా ఫోన్లో అయినా చెప్పొచ్చు. మీరు ముందుగా రాసుకోండి, రాసుకుని అప్పుడు ఫోన్ చేసి నాకు చెప్పండి. పిన్ కోడ్ కూడా కరెక్ట్గా ఉంటే బాగుంటుంది, మీకు పుస్తకాలు ఖచ్చితంగా మీకు అందుతాయి. కాబట్టి మీ చిరునామాని స్పష్టంగా వాట్సాప్ ద్వారా కానీ లేక ఫోన్ చేసి కానీ మరి స్పష్టంగా తెలియపరిచినట్లయితే నేను వెంటనే పుస్తకాలని మీకు పోస్ట్ చేస్తాను, మీకు ఉచితంగా పుస్తకాలు మీకు అందుతాయి. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే మన యొక్క కార్యక్రమాలు ప్రతిరోజు వస్తున్నాయండి. హెవెన్ టీవీలో ప్రతిరోజు 6:30 మన యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నారు. కనుక క్రమంగా వాక్యాన్ని వినండి, వాక్యం ద్వారా మీరు మేలు పొందండి. మీకేమైనా ప్రత్యేకంగా ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే తెలియపరచండి, తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాం. అలాగే మరి మీ యొక్క ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీకు ఆసక్తి ఉంటే తెలియపరచండి, మేము ఉచితంగా వచ్చి అక్కడ సువార్త ప్రకటించి మళ్ళీ మేము వచ్చేస్తాం. కాబట్టి తప్పకుండా మరి ఈ యొక్క అవకాశాలని సద్వినియోగం చేసుకోండి. మంచిదండి, ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండము 14:4 చదువుకుందాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడుదల పొంది కనానుకి, వాగ్దాన దేశానికి వెళ్తూ ఉన్నారు. ఐగుప్తులో వాళ్ళు ఎన్నో బాధలు పడ్డారు. ఐగుప్తు యొక్క దాస్యంలో అక్కడ చాలా వాళ్ళు హింసలు అనుభవించారు, చాలా కష్టాలు పడ్డారు. ఆ బాధలు పడలేక వాళ్ళు దేవునికి ప్రార్థన చేసుకుంటే దేవుడు వారి మొరాలకించి వారిని మోషే గారి నాయకత్వంలో ఐగుప్తు యొక్క దాస్యం నుంచి, ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి విడిపించి వాళ్ళని కనానుకి, వాగ్దాన దేశానికి వాళ్ళని తీసుకెళ్ళడానికి దేవుడే ఏర్పాటు చేసి వాళ్ళని నడిపించుకుంటూ వాళ్ళని మోషే గారి నాయకత్వంలో ఐగుప్తు నుంచి కనానుకి వాళ్ళని తీసుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మధ్యలో ఒక కొన్ని ఆటంకాలే వచ్చాయి. వాళ్ళు ముందుకు వెళ్ళాల్సినటువంటి ప్రదేశం, దాని గురించి మరి వేగులు వారు వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు ఆ దేశాన్ని వీళ్ళు వెళ్ళబోయేటువంటి ఆ దేశాన్ని, ఆ దేశ ప్రజలు ఎలా ఉంటారు, ఆ ప్రాంతం ఎలా ఉంది అని వేగులు వారిని పంపించినప్పుడు వాళ్ళల్లో 12 వెళ్ళారు. వాళ్ళల్లో 10 అబ్బో ఆ ప్రాంతాన్ని మనం జయించలేం, ఆ ప్రాంతం చాలా, అక్కడ ప్రజలు చాలా బలవంతులు, పరాక్రమవంతులు, కాబట్టి మనం ఇక ముందుకు వెళ్ళలేం, వెళ్ళి వాళ్ళని జయించలేం, మన వల్ల కాదు అని వెళ్ళిన 12 పది మంది చెప్పారు. అయితే ఇద్దరు మాత్రం
కాలేబు యెహోషువా మాత్రం మనం ఖచ్చితంగా మన వాళ్ళని జయించగలుగుతాం. అది మన పెద్ద గొప్పేమీ కాదు, తప్పకుండా జయిస్తాం అని ఇద్దరు మాత్రం వాళ్ళని బలపరిచే మాటలు మాట్లాడారు, విశ్వాసంతో మాట్లాడారు. 10 మంది ఏమో అవిశ్వాసంతో మాట్లాడారు, మనం వెళ్ళలేము, వాళ్ళని జయించలేము, వాళ్ళని ఓడించలేము, మన వల్ల కాదు, మేము వాళ్ళ దృష్టిలో మిడతల్లాగా ఉన్నాం, వాళ్ళంతా బలవంతులు అని వాళ్ళు చెప్పారన్నమాట. అయితే ఈ ప్రజలు ఈ ఇద్దరి మాట, కాలేబు యెహోషువా మాట ఏమో వినలేదు, కానీ ఆ 10 మంది మాటే వాళ్ళు పట్టించుకుని ఇంకెందుకు అయిపోయింది, మనం కానానికి వెళ్ళలేము, తిరిగి మళ్ళీ మనం ఐగుప్తుకి వెళ్ళిపోదాం అని చెప్పుకున్నారట. అది సందర్భం అన్నమాట. మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోదాం, మనకి ముందుకి మనం వెళ్ళలేం అని ప్రజలు వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుకోవటం ప్రారంభించారు. ప్రేమైన వారలారా, ఐగుప్తులో ఎంతో కష్టాలు, అక్కడ ఎన్నో ఇబ్బందులు, ఐగుప్తులో బానిసత్వం, అక్కడ చెర, అదంతా భరించలేకే కదా వాళ్ళు దేవునికి మొరపెట్టుకున్నారు. ఆ కష్టాలు పడలేకే కదా దేవునికి మొరపెట్టుకుంటే దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారికి మోషే లాంటి నాయకుడిని ఏర్పాటు చేసి అక్కడ ఫరో యొక్క మెడలు వంచి అనేక అద్భుత కార్యాలు జరిగించి వాళ్ళని ఆ ఫరో దాస్యం నుంచి విడిపించి తీసుకొస్తూ ఉంటే ఇంకా కొంచెం ముందుకెళ్తే కనానికి వెళ్ళిపోతారు. ఆ సమయంలో మళ్ళీ వెనక్కి వెళ్దాం పదండి, మళ్ళీ ఐగుప్తుకి వెళ్దాం పదండి అని వీళ్ళు అనుకున్నారు. అంటే చూడండి, వాళ్ళ యొక్క మరి మానసిక పరిస్థితి ఎలా ఉందో గమనించాలి. ఒకప్పుడు ఐగుప్తులోనే ఉన్నారు, అక్కడ చాలా బాధలు పడ్డారు, అక్కడి నుంచి విడుదల పొంది కానానికి వెళుతూ ఉంటే ఏదో ఒక ఆటంకం వచ్చిందని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం, మళ్ళీ ఆ చెరలోకి ఉందాం, మళ్ళీ బానిసలుగా ఉందాం అని అనుకోవడం అంటే ఇది ఎంత విచారకరము, ఎంత అది ఆశ్చర్యంగా ఉంది. చూడండి ప్రేమైన వారలారా, ఇందులో నుంచి మనం ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవాలి. మనలో చాలామంది యేసు ప్రభువు యొక్క కృపచేత ఐగుప్తు అంటే లోకము, పాపము, అక్కడి నుంచి విడుదల పొంది మనము దేవుని రాజ్యం వైపు, పరలోకం వైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రయాణంలో ఎక్కడో కొన్ని ఆటంకాలు, కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అంత మాత్రం చేత మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోదాం, మళ్ళీ పాపంలో పడిపోదాం అని అనుకోవడం అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. వాక్యాన్ని మనం గమనించాలి. ఐగుప్తు అంటే లోకము గుర్తు, పాపానికి గుర్తు. నిజమే, ఒకప్పుడు మన అందరం కూడా లోకంలో ఉన్నాం, పాపంలో ఉన్నాం, శాపంలో ఉన్నాం. అయితే యేసు ప్రభువారి యొక్క కృపచేత మనము అక్కడి నుంచి విడుదల పొందాం, పాపం నుంచి విడుదల పొందాం, లోకము నుంచి విడుదల పొందాం, శాపం నుంచి విడుదల పొందాం. విడుదల పొంది ఇప్పుడు మనం పరమ కానాన్ని వైపు మనం ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాం. ఈ ప్రయాణంలో అక్కడక్కడ కొన్ని కొన్ని ఆటంకాలు రావచ్చు. ఈ జీవిత ప్రయాణంలో కొంత మారా అనుభవాలు ఉండొచ్చు, అంటే చేదు అనుభవాలు ఉండొచ్చు. అలాగే కొన్ని మంచి అనుభవాలు కూడా ఉంటాయి, ఏలీం అనుభవాలు కూడా ఉంటాయి. ఏలీం అంటే సమృద్ధి. కాబట్టి అప్పుడప్పుడు పరిస్థితులు అలా ఉండొచ్చు, గాఢాంధకారపు లోయలు ఉండొచ్చు, మెట్టలు ఉండొచ్చు, పల్లాలు ఉండొచ్చు. అయితే ప్రయాణంలో ఏది ఎలా ఉన్నా కూడా గాఢాంధకారపు లోయలైనా, మారా లాంటి అనుభవాలు ఎదురైనా, దేవుడు మనకు తోడై ఉంటారు, మనల్ని దేవుడు చక్కగా నడిపిస్తారు, మనల్ని చక్కగా పరమకాలని క్షేమంగా అయినా చేరుస్తారు. అంతేగాని లేనిపోయినటువంటి అవిశ్వాసం తెచ్చుకుని ఏదైనా ఒక కష్టం వస్తే, ఇదేంటి ప్రభువా నేను నమ్ముకున్నాను, నేను నాకు ఈ కష్టం ఏంటి, లేక నాకు ఈ వ్యాధి వచ్చింది ఏమిటి, నాకు ఈ బాధ ఏమిటి అని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం అనేటువంటిది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. దాన్ని మనం తెలుసుకోవాలి. ఈ జీవిత ప్రయాణంలో కొన్ని కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి. అవన్నీ ఇబ్బందులు వస్తే ప్రార్థన చేసుకోవాలి, దేవునికి చెప్పుకోవాలి, దేవుని సహాయంతో విడుదల పొంది ముందుకు సాగిపోవాలి. మన ప్రయాణం ముందుకే ఉండాలి, కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. మన అంశం అదే ఈరోజు. మన యొక్క జీవిత ప్రయాణం ఇది ముందుకే కొనసాగాలి. గురు యొద్దకే మనం ముందుకే మనం వెళ్ళాలి, కానీ
మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు, మళ్ళీ వెనక్కి ఐగుప్తులోకి అనగా పాపంలోకి లోకంలోకి మళ్ళీ వెళ్ళకూడదు. ప్రేమైన వారలారా, చాలామంది అలాగే చక్కగా ముందుకు వెళ్తున్నారు, కానీ కొంతమంది మాత్రం మళ్ళీ వెనక్కి వెళ్తున్నారు. ఒకప్పుడు పాపంలో ఉన్నటువంటి వాళ్ళే విడుదల పొంది కొంతకాలం మరి ప్రభువుతో నడిచి ప్రభు మార్గంలో కొనసాగి మళ్ళీ వెనక్కి వెళ్ళటం అంటే అది చాలా శాపకరము, చాలా బాధాకరం అన్నమాట. చూడండి, బైబిల్లో కొంతమంది అట్లా వెనక్కి వెళ్ళినటువంటి ఒకరిద్దరిని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఆదికాండంలో 19వ అధ్యాయంలో చూడండి 26వ వచనం. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెనో. లోతు కుటుంబం సుధుమ గుమర్ర ప్రాంతంలో నివాసం ఉన్నారు. ఆ ప్రాంతం అంతా కూడా పాపంతో నిండిపోయింది. ఇక దేవుడు దాన్ని చూచి చాలా కాలం దేవుడు వెయిట్ చేశాడు, వాళ్ళు మార్పు వస్తుందేమో అని, కానీ మార్పు రావటం లేదు. చివరికి దేవుడు ఏమనుకున్నాడంటే ఆ మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా అగ్ని కురిపించి నాశనం చేయాలనుకున్నాడు. అక్కడే ఆ సుధుమ ప్రాంతంలోనే లోతు తన కుటుంబంతో కాపురం ఉన్నాడు. లోతు ఎవరో మనకు తెలుసు కదా, అబ్రహాము యొక్క సోదరుని కుమారుడు, అబ్రహాము యొక్క బంధువు అన్నమాట. అయితే ఈ సంగతి అబ్రహాముకు తెలిసింది, సుధుమ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు అని తెలిసింది. అక్కడ తన యొక్క బంధువు లోతు కుటుంబంతో ఉన్నాడు. సరే, వాళ్ళని ఏదో రకంగా రక్షించుకోవాలి అని అబ్రహాము ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. సరే, అబ్రహాము యొక్క ప్రార్థన వల్ల మొత్తం మీద దేవుడు దూతలను పంపించి లోతుని, లోతు భార్య అని కుటుంబాన్ని, బిడ్డల్ని బయటికి తీసుకురావటానికి దేవుడు సంకల్పించాడు, దూతలను పంపించాడు. దూతలు వచ్చేసి వాళ్ళని బయటకు రమ్మంటే వాళ్ళేమో ఆలస్యం చేస్తున్నారు, త్వరగా రండి బయటికి, ఈ ప్రాంతం నాశనం కాబోతూ ఉంది అని అంటే వాళ్ళకు ఆలస్యం చేస్తున్నారు. అయినా సరే దూతలు చేయబట్టిని బయటికి తీసుకొచ్చారు. వాళ్ళకు మాట చెప్పారు, మళ్ళీ వెనక్కి చూడొద్దు, మీరు ముందుకు వచ్చేసేయండి అంతే, మళ్ళీ వెనక్కి తిరిగారా అది శాపం అని దూతలు ఖండితంగా చెప్పారు. అయితే లోతు భార్య అంట అక్కడి నుంచి విడుదల పొందింది, కానీ మళ్ళీ వెనక్కి తిరిగి చూచింది. చూచి ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. చూసారా, మళ్ళీ వెనక్కి తిరగకూడదు, వెనక్కి తిరిగితే తప్పకుండా అది నాశనమే సంభవిస్తుంది అన్నమాట. ఎంతో దేవుడు అబ్రహాం యొక్క ప్రార్థన ఆలకించి అబ్రహామును బట్టి లోతుని కుటుంబాన్ని, లోతు భార్య అని బిడ్డలు రక్షిద్దామని దేవుడు సంకల్పిస్తే లోతు భార్య మళ్ళీ వెనక్కి తిరిగి చివరికి ఆ రకంగా మారిపోయిందన్నమాట. కనుక అలా ఉండకూడదని మనం గమనిస్తూ ఉన్నాం. వెనక్కి తిరగకూడదు, మనం దేవుని వైపు, యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి. అలాగే చూడండి, మరి కొత్త నిబంధనలో కూడా యేసు ప్రభువారి శిష్యులు కొంతమంది వెనక్కి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. ప్రభు యొక్క శిష్యులే, ప్రభువుకు శిష్యులుగా ఉన్నవారు, ప్రభు యొక్క శిష్యులు మరి 70 మంది వరకు ఏర్పడ్డారు. ఆ 70 మంది శిష్యుల్లో 12 మంది మాత్రమే స్థిరపడ్డారు. మిగతా 58 మంది కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారట. ప్రభు యొక్క శిష్యుల్లోనే 58 మంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఏం ఆశించారు ప్రభు దగ్గర నుంచి, ఏమి దొరకలేదో, వాళ్ళు ఎందుకు వచ్చారో. శిష్యులుగా ఉన్నారంటే, శిష్యులుగా ఉండటం అంటే ప్రభుతోనే ఉండుంటారు, ప్రభు యొక్క బోధలు వింటూ ఉండుంటారు. అయినా కూడా మరి వాళ్ళు వెనక్కి 70 మందిలో 58 మంది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయారు, మళ్ళీ పాపంలోకి వెళ్ళిపోయారు. ఒకప్పుడు అవన్నీ విడిచిపెట్టి ప్రభువుని వెంబడించారు, ప్రభు శిష్యులుగా మారారు. మరి తర్వాత ఏం జరిగిందో, మళ్ళీ 58 మంది మళ్ళీ వెనక్కి లోకంలో కలిసిపోయారు. ఇది ఎంత బాధాకరం. 12 మంది మాత్రమే ప్రభువుతో ఉన్నారు. మరి 12 మందిలో కూడా చివరికి ఇంకొక ఆయన కూడా జారిపోయాడు. చూసారా, ఇక 11 మందే నిఖరంగా ఉన్నారన్నమాట. ఈనాడు కూడా క్రైస్తవుల్లో చాలామంది మరి కరెక్ట్గా ప్రభు నుంచి, ప్రభు ద్వారా, ప్రభు కృపచేత విడుదల పొంది, రక్షణ పొంది, ప్రభు మాటలు నడుస్తూ మళ్ళా ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతున్నారో ఆలోచించాలి. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి,
మరి మీ ప్రయాణం ముందుకు సాగుతుందా లేకపోతే మధ్యలో ఎక్కడ ఆగిపోయిందా గమనించండి. లేక ఒకవేళ వెనక్కి వెళ్ళిపోదామనేటువంటి ప్రేరేపణ ఏమైనా కలుగుతుందా అది ఎంత మాత్రం కూడా అది మంచిది కాదు. మన ప్రయాణం ముందుకే సాగాలి. అలాగే చూడండి ఇంకొక ఆయన్ని కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను. పౌలు గారి ద్వారా సువార్త విని పౌలు గారి ద్వారా మరి ప్రభునందు విశ్వాసం ఉంచి పౌలు గారికి చక్కగా సేవలో సహకరిస్తూ ఉన్నటువంటి దేమ అనేటువంటి ఈ వ్యక్తి కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేటట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి తిమోతి రెండవ తిమోతి పత్రిక, తిమోతి రాసిన రెండవ పత్రిక 4:10. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికకు వెళ్ళెను. దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికకు వెళ్ళెను. ఇది రాస్తున్నప్పుడు పౌలు గారు చెరసాల్లో ఉన్నారు. దేమ కూడా ఆయనతో ఉన్నాడు. దేమ కూడా విశ్వాసి, పౌలు గారితో పాటు ఉండేవాడు, పౌలు గారికి పరిచయం చేసేవాడు. బాగుంది. కానీ ఇక్కడ పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు దేమ యహలోకాన్ని స్నేహించాడంట. మరి లోక స్నేహం మరి ఏది ఆకర్షించిందో తెలియదు. మొత్తానికి లోక స్నేహం వల్ల పడిపోయాడు. పడిపోయి పౌలు గారిని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు అన్నమాట. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. చూడండి ఈ దినాల్లో ఎంతోమంది ప్రభుని వెంబడిస్తున్నారు, మంచిదే. కానీ కొంతమంది మాత్రం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. కొంతకాలం ప్రభువుతో ఉండి, కొంతకాలం ప్రభు మార్గంలో ఉండి, కొంతకాలం ప్రభువును సేవించి మళ్ళీ ఏదో ఆకర్షణలో పడిపోయి, మళ్ళీ ఏదో పాపంలో పడిపోయి, మళ్ళీ ఏదో సైతానికి ప్రేరేపణ చేత మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నారు అంటే అది చాలా చాలా విచారకరము. ఆలోచించాలన్నమాట. ఇలా మనం చూస్తే బైబిల్లో మనం చూస్తే కొంతమంది ఉన్నారు. మన నిజ జీవితంలో కూడా కొంతమంది మనం చూస్తూ ఉంటాం. ఒకప్పుడు ఇతను చక్క చర్చికి వెళ్ళేవాడు, ఒకప్పుడు చక్కగా పాటలు పాడేవాడు, ఒకప్పుడు చక్కగా పరిచయం చేసేవాడు, ఇప్పుడేంటి మొత్తం మానేశాడు, మళ్ళీ లోకంలో పడిపోయాడు, మళ్ళీ సినిమాలు చూస్తున్నాడు, మళ్ళీ పాపంలో పడిపోయాడు అని మనం కొంతమంది చూస్తూ ఉంటాం. అటువంటి వారు ఎవరైనా వాక్యాన్ని వింటున్నట్లయితే దయచేసి మీరు ఆలోచించండి, పశ్చాత్తాపడండి, మరలా ప్రభు మరి కృపని మరలా పొందుకోండి. లేకపోతే నిత్య నాశనానికి వెళ్ళిపోవలసి వస్తుందన్నమాట. అలా రెండు కూడా అలా జరగకూడదు. కనుక మనం ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మనం దేవుని చేత వెలిగించబడి దేవుని కృపచేత రక్షణ పొంది మళ్ళీ వెనక్కి వెళ్ళటం అనేటువంటిది చాలా అది శాపకరమని గమనించాలి. చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6:5-6. దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బహాటముగా ఆయనను అవమానపరుచున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. చూసారా, దేవుని యొక్క కృపచేత రక్షణ పొంది దేవుని యొక్క మహిమను చూసి దేవుని మార్గంలో కొంతకాలం నడిచి మరలా వెనక్కి వెళ్ళిన వారు తిరిగి మళ్ళీ మారు మనసు పొందటం అంటే తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి రావటం, మరలా దేవుని కృపను పొందుకోవటం అనేది చాలా అసాధ్యం అంటున్నాడు. కనుక అటువంటి పరిస్థితి రానివ్వకూడదు. అటువంటి పరిస్థితి రాకుండానే జాగ్రత్తగా ఉండాలన్నమాట. అటువంటి తలంపు ఏదైనా వస్తే వెంటనే దాన్ని తీసేసుకోవాలి. ఒకప్పుడు నేను పాపంలో ఉన్నాను, ఒకప్పుడు నేను నాశన మార్గంలో ఉన్నాను, అక్కడి నుంచి నన్ను ప్రభు విడిపించారు, నన్ను రక్షించారు, నన్ను పాపం నుంచి విడిపించారు, ఇప్పుడు మళ్ళా నేను అక్కడికి మళ్ళీ పాపంలో నేను మళ్ళీ పడను, నేను ప్రభు మార్గంలో ముందుకే సాగిపోతాను అనేటువంటి దృఢ విశ్వాసంతో మనం ముందుకే మనము సాగిపోవాలన్నమాట. చూడండి యెషయా గ్రంథంలో మనతో ప్రభు ఉంటారు, మనల్ని ఆయన చక్కగా మనల్ని నడిపిస్తారు. యెషయా గ్రంథం 45:2 చూడండి. దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుందాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగారున్న స్థలములను సరాళము చేసేదను, ఎత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ప్రభు యొక్క వాగ్దానం అన్నమాట. ఒకవేళ ఈ ప్రయాణంలో అడ్డంకులు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా,
ఏం పర్లేదు ప్రభువు ఉన్నారు నేను మెట్టల్ని నేను చదును చేస్తాను మార్గాన్ని సరళం చేస్తాను ఇనుప తలుపులు నేను విడగొడతాను చూసారా మన దేవుని వాగ్దానం చదివాం కదా కనుక ఏ మాత్రం కూడా మనము నిరాశపడాల్సిన పని లేదు మనతో ప్రభువు ఉన్నారు ప్రభు యొక్క వాగ్దానం ఉన్నది నేను మీకు ముందుగా నడుస్తాను చూడండి ఇంకొక వాగ్దానం కూడా మీకు నేను జ్ఞాపకం చేస్తాను యెషయా గ్రంథంలోనే 52:12 ఇందులో ఒక భాగం ఒక మాట చదువుతాను చూడండి యెహోవా మీ ముందర నడచును యెహోవా మీ ముందర నడచును దేవునికి స్తోత్రం మన ముందు ఆయన ఉంటారు మన ముందు ప్రభువు ఉన్నారు మనల్ని ఆయన మనం ఆయన వెనకాల మనం నడుస్తూ ఉన్నాం మనకు ఆయన తోడై ఉంటారు మెట్టలుంటే సరళం చేస్తారు ఇనుప ఘడియలుంటే ఆయనే దాన్ని విడగొడతారు మనకు ఆయన తోడై ఉంటారన్నమాట కనుక ప్రియమైన సోదరుడా ప్రియమైన సోదరి ఏమాత్రం కూడా మళ్ళీ వెనుకంజి వేయవద్దు అని ప్రభువు నామంలో మీకు నేను చెప్తున్నాను తర్వాత చూడండి ఇంకొక వాగ్దానం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం మీకా గ్రంథంలో 2వ అధ్యాయం మీకా గ్రంథము 2:13 ప్రాకారమును పడగొట్టేవాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యెహోవా వారికి నాయకుడిగా ఉండును ప్రేమైన వారలారా ఇవన్నీ వాగ్దానాలు అన్నమాట కనుక ఒకప్పుడు మనం పాపంలో ఉన్నాం విడుదల పొందాం దేవుని కృపచేత కనాను వైపు పరమ కానుకు మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం ఈ ప్రయాణంలో ముందుకే మనం సాగిపోదాం గురియొద్దకే మనం సాగిపోదాం మనతో ప్రభువు ఉంటారు మనకు ప్రభు సహాయం చేస్తారు ఈ ప్రయాణంలో ఈ యాత్రలో ఏమైనా ఇబ్బందులు వస్తే రావచ్చు వచ్చినా పర్వాలేదు మనకు ప్రభువు తోడై ఉంటారు ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రభువు తొలగించేస్తారు మనం చక్కగా ప్రభువు చూపిన మార్గంలో ప్రభువు మార్గంలో మనం ముందుకే మనము సాగిపోదాం మరి మీ యొక్క స్థితి ఎలా ఉన్నదో నాకైతే తెలియదు కానీ ఒకవేళ వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి కొన్ని పరిస్థితులను బట్టి ఉన్నట్లయితే దయచేసి మీరు ఆలోచించండి తిరిగి వెనక్కి వెళ్ళవద్దు ప్రభువుతో ముందుకే మనము సాగిపోదాం ప్రభువుతో ముందుకే మనం సాగిపోదాం పరమ కానానికి మనము చేరదాం చివరికి ఇంకొక మాట జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తాను చూడండి లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనం యేసు ప్రభువారు స్వయంగా చెప్పినటువంటి మాట యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడునో దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు ప్రియమైన వారులారా మనము బయలుదేరాం మనము ప్రభుత్వ ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాం నాగడ మీద చేయి పెట్టిన వాడు వెనక తిరిగి చూడడం చూస్తే ప్రమాదం అన్నమాట ముందుకే దున్నుకుంటూ అలా ముందుకే వెళ్తాడు అలాగే మనం కూడా ముందుకే సాగిపోవాలి మన ముందు ప్రభువు ఉన్నారు ఆయన మార్గంలో ఆయన యొక్క అడుగు జాడల్లో ఆయనతో కలిసి మనం ప్రయాణమై మనం ముందుకు సాగిపోవాలి పరమ కానాను చేరుకోవాలి సైతాన్ ఏం చేస్తాడంటే ఏదో రకంగా మనల్ని ఆపే ప్రయత్నం చేస్తాడు కొంతమంది ఎలా ఉంటారంటే ప్రయాణం చేస్తూ ఉంటారు విడుదల పొంది పాపం నుంచి లోకం నుంచి విడుదల పొంది వస్తారు అయితే ముందుకు సాగరు కొన్నిసార్లు ఏంటంటే అక్కడే ఉంటారన్నమాట ఆ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోవాలి అక్కడే ఉండకూడదు కొంతమంది అటు గడుగు ఇటు గడుగు వేస్తూ ఉంటారు ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉంటారు ఇది కూడా కరెక్ట్ కాదు అలా మనం ఉన్నట్లయితే మనం ప్రయాణం మనం ముందుకు సాఫీగా సాగదన్నమాట కనుక అక్కడే ఉండకూడదు రెండవది అటు గడుగు ఇటు గడుగు అస్సలు వేయకూడదు మన అడుగు ముందుకే పడాలన్నమాట ముందుకే మనం సాగిపోవాలి దేవుని కృపచేత రక్షణ పొందాం మనం దేవుని యొక్క కృపను బట్టి విడుదల పొందాం విడుదల పొందిన మనము దేవుని యొక్క మార్గంలో చక్కగా ముందుకు మనం సాగిపోదాం ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ మాట కూడా మనకి అవసరం అన్నమాట ఒకసారి నేను చదువుతాను దయచేసి గమనించండి
హెబ్రీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మొదట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. మనం పందెంలో ఉన్నాం, పరమ కానకు మనం పందెంలో ఉన్నామన్నమాట. కాబట్టి గొప్ప సాక్షి సమూహం మన చుట్టూ ఆవరించి ఉన్నారు. మనకంటే మన ముందున్నటువంటి మరి మన పెద్దలు వాళ్ళు ఏ రకంగా ముందుకు సాగిపోయారో మనం చూస్తే 11వ అధ్యాయం అంతా అదే కదా. కాబట్టి వాళ్ళని మనం చూడాలి. కనుక మనం కూడా వారి వలె ఈ జీవిత యాత్రలో, ఈ పరుగు పందెంలో, ఆత్మీయ యాత్రలో మనం కూడా ఓపికతో మనము పరిగెత్తుదము. ఎలా పరిగెత్తాలి? ఏసు వైపు చూచు మనము ఈ యొక్క ఆత్మీయ యాత్రలో, ఈ ప్రయాణంలో ముందుకే మనం సాగిపోదాం. తప్పకుండా మన యొక్క ప్రయాణం విజయవంతం అవుతుంది. మన యొక్క గురులకి మనం ఏమో గురు దగ్గరికి గురి యొద్దకు మనం తప్పకుండా మనం చేరుతాం. మన గురి ఏమిటి? మన గురి పరలోక రాజ్యం. మనం తప్పకుండా అక్కడికి మనం చేరుతాం. ఈలోగ ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని అడ్డంకులు ఉన్నా, ఏమున్నా సరే ఏమాత్రం వెనుకంజ వేయవద్దు. మనం ముందుకే సాగిపోదాం. మన ప్రభు మనతో ఉంటారు, మనం చక్కగా ఆయన నడిపిస్తారు. అటువంటి కృప మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువ, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు నాయన. మీ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం ప్రభువ. నాయన, ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత నాయన మాకు వచ్చిన ఆటంకాన్ని బట్టి ప్రభువ వారిలో కొంతమంది నాయన తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం, తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళు అనుకున్న మాటలు మేము తండ్రి జ్ఞాపకం చేసుకున్నాము నాయన. ఒకప్పుడు ప్రభు ఐగుప్తులో వాళ్ళు ఉన్నారు, చెరలో ఉన్నారు, ఎన్నో బాధలు పడ్డారు, ఎన్నో హింసలు పొందారు, అక్కడ దేవునికి మొరపెట్టుకున్నారు ప్రభువ. నాయన వారి మొరాలకించి వారిని విడిపించి కనాను వైపు తీసుకెళ్తూ ఉంటే మధ్యలో వచ్చిన ఆటంకాన్ని బట్టి వాళ్ళు అనవసరంగా మళ్ళీ వెనక్కి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే నాయన మోషే వారిని వారించాడు ప్రభువ. అలాగే తండ్రి, మరి దినాల్లో కొంతమంది నాయన మరి ఆ రకంగా రక్షణ పొందిన తర్వాత కొంతకాలం ప్రభువ మీతో నడిచి మీ మార్గంలో ఉండి మరలా మరికొన్ని పరిస్థితులను బట్టి, సైతాను యొక్క ప్రేరేపణను బట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే ప్రభువ వారి వాక్యాన్ని విని ఆలోచించి పశ్చాత్తపడి మరలా మీ వద్దకు రావటానికి సహాయం చేయండి నాయన. ప్రభువ మీరు మాకు ముందు నడుస్తూ ఉన్నారు తండ్రి. మా యొక్క మెట్టలు సరళం చేస్తారు నాయన. ప్రభువ మా తండ్రి, మా జీవితకాలం అంతా కూడా మీ వైపుకు చూస్తూ ఓపికతో ముందు కొనసాగిపోవటానికి సహాయం చేయండి. వాక్యం విన్న వారందరినీ కూడా అలాగని మీరు సిద్ధపరచండి, బలపరచండి నాయన. వారికి ఏమైనా ఆటంకాలు ఉంటే తొలగించండి, సరళం చేయండి. ప్రభువ బలపరచండి వాక్యం విన్న వారందరినీ కూడా నాయన. వారి కుటుంబాలను కూడా సమృద్ధిగా ఆశీర్వదించండి నాయన. ఎవరైనా వ్యాధిగ్రస్తులుంటే దయతో స్వస్థపరచండి, సమస్యలుంటే పరిష్కరించండి. ప్రభు ఎవరికి ఏ కృప అవసరమో, ఏ సహాయం అవసరమో అనుగ్రహించండి నాయన, బలపరచండి నాయన, నడిపించండి నాయన. ప్రభు మేమందరం కూడా గురు యొద్దకే చేరటానికి, పరమ కానానికి చేరటానికి మాకందరికీ సహాయం చేయమని, అందరినీ బలపరచమని, మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని ప్రభు అయిన యేసు నామమును బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ తోడుగా ఉండి మనం గురు యొద్దకే చేరునట్లు మనల్ని ప్రభు బలపరిచి ఆశీర్వదించి ఆయనే మహిమ పొందునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికి వందనాలండి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ఈ 2 పుస్తకాలు కూడా మీకు నేను ఉచితంగా నేను పోస్ట్ ద్వారా పంపిస్తాను. కావలసిన వారు మీ చిరునామాని స్పష్టంగా తెలియపరచండి. మంచిదండి.